సీనియరిటీ కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాస్ నోటీస్ జారీ చేసింది సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు మరోవైపు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం ముదురుతోంది రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హిందూ సంఘాలు నిరసన సభ ఏర్పాటు చేసే దీంతో కరాటే కళ్యాణికి మంత్రి తలసాని శ్రీనివాస్ ఫోన్ చేశారు అనంతరం తలసానితో కరాటే కళ్యాణి భేటీ అయ్యారు విగ్రహ వివాదంపై ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఆందోళన విరమించుకోవాలని కరాటే కళ్యాణికి తలసాని సూచించారు అయితే మంత్రి సూచనను కరాటే కళ్యాణ్ తిరస్కరించారు ఈ తాము ఆందోళన స్పష్టం చేశారు సినీ నటి కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాస్ నోటీసు జారీ చేసింది ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు మరోవైపు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం ముదురుతోంది రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హిందూ సంఘాలు నిరసన సభ ఏర్పాటు చేశాయి దీంతో కరాటే కళ్యాణికి మంత్రి తలసాని శ్రీనివాస్ ఫోన్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ సీనియర్ హీరో అయినటువంటి నటుడు దేవన్ గత నటుడు అయినటువంటి ఎన్టీఆర్ యొక్క విగ్రహం శ్రీకృష్ణుని యొక్క రూపంలో ఆ ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ టైంలో మాత్రం కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా హిందూ సంఘానికి సంబంధించిన వాళ్ళు దాంతోపాటు సినీ నటినటువంటి కరాటక లేని వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే ఉంది ఎందుకంటే ఒక వా మా కులదైవాన్ని అవమానిస్తున్నారు అన్నట్టుగా ఆమె కామెంట్ చేయడము దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ విగ్రహ ఏర్పాటు చేయకూడదని కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మా అసోసియేషన్ ఈ రోజున ఆమెకి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మూడు రోజుల్లో తప్పనిసరిగా ఆ నోటీస్కి ఆమె వివరణ ఇవ్వాలని లేకపోతే చాలా కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఆ మా అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు అని కూడా పంపడం జరిగింది ఎందుకంటే సీనియర్ నటుడు ఎన్టీఆర్ ఆయన నటుడే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని ఇప్పుడు విగ్రహం కడుతున్న సందర్భంలో వ్యతిరేకించడం మంచిది కాదన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఆమె మాత్రం వెనక్కి కూడా అయితే కనపడట్లేదు